వెల్కమ్ టు షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్. దేవుని కృపలో భద్రపరచబడి నూతన దినములో ప్రవేశించాం. ఈనాటి దేవుని వాగ్దానం. మీ ధైర్యము విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. డు నాట్ త్రో అవే యువర్ కాన్ఫిడెన్స్, ఇట్ విల్ బి రిచ్లీ రివార్డెడ్. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 35వ వచనం. ప్రైజ్ గాడ్. ఈ నూతన దినములు దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన ప్రతి దీవెన ఆకాశపు వాక్యలు విప్పి మీ మీద కృమరించునుగాక. మరి యొక్క నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యంలో ప్రేమ కలిగిన ఆదరణ వాగ్దానము ద్వారా దేవుడు మనల్ని దర్శిస్తూ ఉన్నాడు. మన ప్రయాణములో మరి యొక్క నూతన దినం ఆరంభిస్తున్న నేపథ్యంలో అనేకమైన ఆలోచనలు, నీకెదురయ్యే పరిస్థితులను, నువ్వెదురు చూస్తున్న జవాబులు, ఇలాంటివన్నీ ఆలోచన చేస్తూ ఒక్కొక్కసారి ధైర్యము సడలిపోతుందేమో, ఆశలు సన్నగిలుతున్నాయేమో. ఈ ఉదయకాలపు ఆరంభం ఏ ప్రకారముగా మనల్ని కలవరపరుస్తుందో, లేదా నెమ్మది కలిగి ముందుకు నడిపిస్తుందో మనకు మాత్రమే తెలుసు. పైకి కనబడకపోయినా లోపల నీకు కంగారు కలిగించి నిన్ను భయపెట్టేటటువంటి ఆలోచనలు అనేకమైనటువంటి లోపల ఉండి ఉండొచ్చు. దేవుడు ఈ ఉదయకాలం నీతో ప్రత్యేకముగా మాట్లాడుతూ ఉన్నాడు. నా కుమారుడా, నా కుమార్తె, నా సంగమా, నీ మార్గములో గొప్ప బహుమానము నీ కొరకు సిద్ధపరచబడి ఉంది. దాని కొరకు నీవు విశ్వాసముతో ముందుకి సాగిపో అని మాట్లాడుతూ ఉన్నాడు. నీ కొరకు ప్రత్యేకముగా ఆయన పిలుపునిస్తూ ఉన్నాడు. వాస్తవానికి మనం ప్రయాణములు సాగిపోతూ ఉన్నప్పుడు అనేక స్వరాలు నీకు వ్యతిరేకంగా వినబడచ్చు. అవహేళన చేస్తూ, నీ పని అయిపోయింది, నీ ప్రార్థన ఏమైంది, నీ విశ్వాసము ఎక్కడికెళ్ళింది, నీ దీవెనలు ఏమయ్యాయని నేను హేళన చేయవచ్చు. నీ ఎదుటగా నీకు వ్యతిరేకముగా వినబడుతున్న ప్రతి స్వరం నిన్ను బలహీనపరచి కృంగదీయటానికే ప్రయత్నము చేస్తుంది. సాతానుడు ఆ పరిస్థితులలో నీ మీద వివిధములైనటువంటి ఆయుధాలు రకరకాలైన పరిస్థితుల మధ్య ప్రయోగిస్తూ ఉంటాడు. ఈ నేపథ్యములో ఎంతో సహనము కలిగి, ఎంతో ఓర్చుకొని ముందుకి కొనసాగుతూ ఉన్నప్పటికీ నీ ప్రతి ప్రయత్నం కూడా నిష్ఫలమైపోయి నువ్వు బాధలో కుంగి నిస్సహాయమైనటువంటి స్థితిలో నువ్వు నిలుచున్నావేమో, ఆ స్థితిలోనికి పడిపోతున్నావేమో. దేవుడు నిన్ను గమనిస్తూ ఉన్నాడు, నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ధైర్యము విడిచిపెట్టొద్దు, నీ ఎడల దేవుడు ఇంకా కార్యాన్ని ముగించలేదు. నిన్ను పిలిచినవాడు నమ్మదగినవాడు, ఆపత్కాలములో నమ్ముకునదగిన సహాయకుడు ఆయనే. నిన్ను అధైర్యపరుస్తున్న ప్రతి భయముతో ఈ ఉదయకాలం ఇలా చెప్పు, నీవు ఒంటరివి కాదు, వాడివి కాదని చెప్పు. సర్వశక్తిమంతుని సన్నిధి నీతో వస్తుందని నువ్వు చెప్పు. నీలో ఉన్నవాడు బయట ఉన్నవానికంటే బలవంతుడు అని నమ్మి నువ్వు అపవాదిని ఎదిరించు. నమ్మదగిన దేవుడు నీకు కేడము అతిశయాస్పదముగా ఉన్నాడు. ఆయన నీతో ఉండగా, ఆయన నీతో నడవగా నీకు విరోధి ఎవడు? నీ చుట్టూ ఉన్న పరిస్థితులను, అవి ఎలాంటి పరిస్థితులైనా నిన్ను ఎంత కృంగతీసి బలహీనపరుస్తటానికి సిద్ధపడుతున్నా,
నీ ధైర్యము విడిచిపెట్టద్దు. ఎప్పుడైతే ధైర్యము కలిగి నీవు నిలుచుంటావో, సర్వశక్తిమంతుడు నిన్ను విడిచిపెట్టలేదని ధైర్యముగా ప్రకటించగలుగుతావో, నీ పరిస్థితులన్నిటిలో కూడా నిలుచుండి విశ్వాసముతో నమ్మకముగా ఆయన వైపు చూస్తూ నువ్వు నిలబడగలవో, దానికి తగిన ప్రతిఫలం తప్పకుండా నీ జీవితంలో దయచేయవాడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆయనే నీకు ఆశ్రయం. ఏ తెగులు నీ గుడారమును సమీపింపనీయడు. ఆయన కృపల చేత నిన్ను కప్పి నిన్ను బలపరచువాడు పిలుపునిస్తూ ఉన్నాడు. నీ ధైర్యము విడిచిపెట్టద్దు. నీవు దిగులు చెందాల్సిన అవసరం లేదు. ఈ యుద్ధము ఆయనే జరిగించబోతూ ఉన్నాడు. నీవు ఊరకే నిలుచుండి ఆయన అనుగ్రహించే విడుదలను, ఆయన అనుగ్రహించే గొప్ప బహుమానాన్ని నువ్వు స్వతంత్రించుకోవటానికి పిలుపునిస్తూ ఉన్నాడు. నువ్వెవరివైనా, నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా, ఎంత దుర్భరమైనటువంటి నేపథ్యంలో ఉన్నా కూడా ఈ దినము ప్రత్యేకించి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు ధైర్యం విడిచిపెట్టద్దు. నీకు గొప్ప బహుమానము నేను కలుగు చేస్తూ ఉన్నా. పరిస్థితులను మార్చగలిగిన వాడను నేను. నమ్మిక మాత్రమే ఉంచు, దేవుడు కార్యము జరిగిస్తాడు. ఆ గొప్ప అద్భుతమైన కార్యం మన జీవితాల్లో జరగటానికి ఇష్టపడి ప్రార్థన పూర్వకముగా మన జీవితాల్లో ఆయన ఆహ్వానిద్దామా? ప్రార్థించుకుందాం. మహోన్నతుడు, నమ్మకమైన మా యేసయ్య, స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయం నాతో మాతో మీరు మాట్లాడారు, మీకు వందనాలు. అనేకమైనటువంటి అస్తవ్యస్తమైన నేపథ్యములో, సమస్తమును మాకు వ్యతిరేకముగా మాట్లాడుతున్న నేపథ్యములో, ధైర్యము కోల్పోతున్న మాతో మీరు సూటిగా పిలిచి వాగ్దానమిచ్చిన విధానము చొప్పున నీకు వందనాలు. మేము ధైర్యమును విడవక నీవు సిద్ధపరిచిన గొప్ప ఆశీర్వాదమైన దీవెనను స్వతంత్రించుకొని మీ కొరకు సాక్షులుగా అనేక మందికి దీవెనకరముగా ఉండులాగున బలపరచి స్థిరపరచి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసు నామమును అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.